ఫ్రెండ్స్ ఏ దేశమైనా సరే ఆ దేశ కరెన్సీ మీద ఒక ప్రామిస్ ఉంటుంది అదేమిటంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్ అని సపోజ్ ఆ నోట్ 2000 రూపీస్ అయితే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 2000 రూపీస్ అని ఉంటుంది అలా ఏ నోట్ అయితే ఆ నోట్ మీద ఇలాంటి ప్రామిస్ అనేది ఉంటుంది అండ్ అలాగే ఆ దేశ ఆర్బిఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ యొక్క గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్ అండ్ అలాగే ఇప్పుడు మనం కరెన్సీ మీద ఎన్నో ఫ్యూచర్స్ ని చూస్తున్నాము దానివల్ల రియల్ నోటా లేకపోతే ఫేక్ నోటా అని తెలుసుకోవచ్చు బట్ మీరు ఎప్పుడైనా చూసారా అసలు కరెన్సీ ఎలా తయారవుతుంది ఎక్కడ తయారవుతుంది దానికి ఎలాంటి పేపర్ని యూజ్ చేస్తారు అలాగే ఏది రియలా ఏది ఫేకా అండ్ ఒక నోట్ ని రెడీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి ఫ్రెండ్స్ మనం వాడుక భాషల్లో ఉపయోగిస్తున్న రూపాయి అనే వర్డ్ ని ఒకప్పుడు ఢిల్లీని పాలించిన రూలర్ షేర్ షా సూరి అనే రాజు నియమించాడు మన ఇండియాలో ఇలాంటి నోట్స్ ని ప్రింట్ చేసే వర్క్ వెనుక చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికోసం ఈ రోజు మనం కరెన్సీని ప్రింట్ చేసే ఫ్యాక్టరీని కూడా చూద్దాం ఫ్రెండ్స్ దానికంటే ముందు అసలు నోట్లను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం అందరికంటే ముందు మనం ఈ పెద్ద నోట్ గురించి తెలుసుకుందాం ఇలాంటి అందమైన 2000 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి 4 రూపాయల కాస్ట్ అవుతుంది అదే 500 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి 2 రూపాయల 65 పైసల ఖర్చు అవుతుంది అండ్ అలాగే 200 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి 2 రూపాయల 48 పైసల ఖర్చు అవుతుంది అదే 10 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి 1 రూపాయి 51 పైసలు ఖర్చు అవుతుంది 50 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి అయితే 1 రూపాయి 22 పైసల ఖర్చు అవుతుంది ఫైనల్లీ 10 లేదా 20 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది అండ్ ఈ నోట్లు ఎక్కడ మరియు ఎలా ప్రింట్ అవుతాయి అంటే మన ఇండియాలో నోట్లను ప్రింట్ చేసే అధికారం ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఉంది దీనిని బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా అంటారు దీనిని కేవలం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లలోనే ప్రింట్ చేస్తారు దేశం మొత్తంలో 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి అందులో ఒకటి నాసిక్ 2 దేవాస్ 3 సాల్బోని 4 మైసూర్ ఈ ప్రింటింగ్ ప్రెస్లోనే మన కరెన్సీ స్విట్జర్లాండ్ కంపెనీ ద్వారా తయారు చేయబడిన ఇంకుతో ప్రింట్ చేస్తారు ఫ్రెండ్స్ కరెన్సీ ప్రింట్ కి యూజ్ చేసే పేపర్ ఇంట్లో యూజ్ చేసే న్యూస్ పేపర్ మ్యాగజైన్ అండ్ బుక్ పేపర్స్ కంటే చాలా తేడాగా ఉంటుంది ఈ పేపర్ ని విదేశాల నుండి తెప్పిస్తారు ఎందుకంటే ఇది ఇండియాలోనే దొరకని ఒక స్పెషల్ పేపర్ అండ్ ప్రింటింగ్ లో యూజ్ చేసే పేపర్ తయారీకి 75% కాటన్ అండ్ 25% లైనర్ ని కలుపుతారు అండ్ అలా తయారు చేసిన బండిల్స్ ని ఒక ఫ్యాక్టరీలోకి తెస్తారు ఇలా ఒక మిక్సర్ లో కలిపి షీట్స్ లాగా తయారు చేస్తారు అండ్ ఆ షీట్స్ లను ముందుగా ఇలా ఒక పట్టీలా తయారు చేస్తారు దీనిని చూసే ఇది రియలా లేదా ఫేకా అని తెలుస్తుంది దాని తర్వాత ఆర్ట్ వర్క్ గ్రాఫిక్ డిజైన్ అలాగే అన్ని ఫ్యూచర్స్ ని కలుపుకొని ఒక పర్ఫెక్ట్ డిజైన్ ను ఈ స్టేజ్ లోనే తయారు చేస్తారు దీని తర్వాత డిఫరెంట్ ఇంక్స్ ని యూజ్ చేసి నోట్లపై ప్రింట్ చేస్తారు దీని కోసం 3 ఇంక్లను యూజ్ చేస్తారు మొదటిగా ఇంటాగ్లియో ఇంక్ దీనిని ఇలా నవ్వుతూ మంచిగా కనపడే మన గాంధీ పిక్చర్ లో యూజ్ చేస్తారు దాని తర్వాత ఫ్లోరోసెంట్ ఇంక్ దీనిని నోట్ యొక్క యూనిక్ నెంబర్లలో వాడుతారు దీనితో నోట్లను ఈజీగా ట్రాక్ చేయవచ్చు అండ్ అలాగే దాని సీరియల్ నెంబర్ ని ఈజీగా తెలుసుకోవచ్చు మూడవది ఆప్టికల్ వేరియబుల్ ఇంక్ దీనితో నోట్ ని ఇంకా అథెంటిక్ చేయవచ్చు దీనిని కలర్ షిఫ్టింగ్ ఇంక్ అని కూడా అంటారు ఈ ఇంక్ వలన నోట్ మీద ఉన్న నెంబర్ కలర్ మారుతుంది సపోజ్ 500 నోట్ ని ముందు నుంచి చూస్తే అది గ్రీన్ కలర్ లా కనపడుతుంది అదే కొంచెం డౌన్ చేసి చూస్తే అది బ్లూ కలర్ లా కనిపిస్తుంది ఫైనల్లీ ఈ నోట్లు అన్ని ప్రింట్ అయ్యాక ఒక మిషన్ ద్వారా కరెక్ట్ సైజ్ లో కట్ చేసి బండిల్స్ లాగా చేస్తారు ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించిన వేర్వేరు ఆఫీసులలోకి పంపిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా